హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మార్నింగే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను వెంకట ఇద్దరు కలిసి బ్యాంక్కి వెళ్తున్నామండి. జస్ట్ ఊరికినే సరదాగా చిన్న రైడ్, తను వెళ్తుంటే నేను కూడా వస్తాను అని అన్నాను. సరే అని ఇద్దరు కలిసి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర బ్యాంక్ కాకుండా వేరే ఊర్లో బ్యాంక్కి వెళ్తున్నాం అనమాట. కొంచెం దూరం డ్రైవ్, అందుకే వెళ్ళాను. మామూలుగా అయితే మా ఇంటి దగ్గర బ్యాంక్ వచ్చేసి జస్ట్ 5 మినిట్స్. సో సరే, ఇదైతే ఇప్పుడు మేము వెళ్ళిన బ్యాంక్ అయితే దగ్గర దగ్గర 15 మినిట్స్ వరకు పడుతుంది. ఏదో పని మీద వెళ్తుంటే వెంకట నేను కూడా వెళ్ళాను అనమాట. నేను ఇంకా ఇది లోపలికి వెళ్ళలేదండి, జస్ట్ కారులోనే కూర్చుని రిలాక్స్ అయ్యాను, మొబైల్ చూసుకుంటూ ఎంజాయ్ చేశాను. తను లోపలికి వెళ్ళి పని చూసుకుని వచ్చామని చెప్పాను. దాని తర్వాత డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చాను. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను. నన్ను ఇంటి దగ్గర దింపేసి వెంకట అయితే ఆఫీస్కి వెళ్ళారండి. ఈరోజు ఆఫీస్లో ఏదో పని ఉంది అని చెప్పారు. సడన్గా కాల్ చేశారనమాట ఆఫీస్కి, ఆఫీస్ నుంచి. సరే అని చెప్పి తనైతే బయలుదేరి వెళ్ళిపోయారు. సరే ఇంక నేను కుకింగ్ అది చేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. తను ఎప్పుడు వస్తారు అనేది ఒక ఐడియా లేదు. సో సరే, అక్కడ తినేసి వస్తారా మరి లేకపోతే ఇంటికి వచ్చి తింటారా అనేది తెలీదు. సరే నేనైతే ముందే ప్రిపేర్ చేసేద్దాము, అది కాబట్టి ప్రణవ్ కూడా ఉన్నాడు కదా, సో వాడు కూడా మరి రెడీగా చేయాలి కదా లంచ్కి అని చెప్పి తొందరగా చేసేద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏం పెట్టుకోలేదండి ఈరోజు, డైరెక్ట్గా వంట చేసేస్తున్నాను. అంటే ఓన్లీ కాఫీ తాగేసి ఇంకా లంచ్ అనమాట. ఇంకా ప్రణవ్ అయితే లేవలేదులేండి, ప్రణవ్ వెంకట అయితే వెళ్ళిపోయారు. సో కాఫీ తాగేసి నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసి వంట చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. ఈరోజు వచ్చేసి ఆనపకాయ ఆవపెట్టిన కూర అండి. యాక్చువల్గా అది వచ్చేసి వెంకట్ గారి కోరిక అనమాట. ఒక 2-3 రోజుల కింద అనుకుంటా వెంకటేమో ఏదో వీడియో చూశారండి, పళని స్వామి అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో ఈ వీడియో వచ్చిందనమాట. ఆవకాయ ఆవపెట్టిన కూర అని నాకు తెలుసు ఎలా చేయాలో, బట్ స్టిల్ ఆ వీడియో చూసేటప్పటికి వెంకట్కి తినాలనే కోరిక పెరిగిపోయిందనమాట. సో దాంతో ఇంకా ఆనపకాయ తీసుకొచ్చి చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. మొన్న ఇండియన్ గ్రోసరీస్కి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకొచ్చాను అనమాట. ఫ్రెష్గా మంచిగా లేతగా ఉన్న చూసి తీసుకొచ్చాను. సో అది ముదిరిపోకుండా చేసుకుంటే బెటర్ కదా, అందుకే ఆనపకాయ ఎప్పుడు తెచ్చినా తొందరగా చేసుకోవడానికే ట్రై చేస్తాను. ఎక్కువ నిల్వ ఉంచడం అనమాట, కానీ ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది, గమ్ముని పాడవదు. కానీ మనం తొందరగా చేసుకుంటే తొక్కలు కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఏంటి అంటే ఆనపకాయ తొక్కలతోటి పచ్చడి కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఆనపకాయ తొక్కలు దాని తర్వాత వంకాయ కలిపి రెండు కలిపి పచ్చడి చేస్తున్నాను ఈరోజు. తర్వాత ఆనపకాయ కూర ఈ రెండు అనమాట. సో ముందైతే నా లంచ్ టైం కూడా చూసుకోవాలి కదా, నేను 1 మీల్ డే చేస్తున్నాను కాబట్టి నేను 2:00 పెట్టుకున్నాను నా మీల్ టైము. 2:00 కల్లా నేను రైస్ వండేసుకోవాలి, తర్వాత కర్రీ అయితే వండేసుకోవాలి, సలాడ్ అయితే పెట్టుకుంటాను. ఈవేళ ఇంకా దాల్ పెట్టుకోవట్లేదు, యూజువల్గా దాల్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాను నా మీల్లో. కానీ ఇంక బోర్ కొట్టేసింది, రోజు దాల్ తింటున్నాను కదా, ఈ రోజుకి స్కిప్ చేద్దాము అనిపించింది అనమాట. సరే అని ఇంకా దాల్ అయితే పెట్టుకోలేదు. ఇంకా సరే ఓన్లీ కర్రీ ఒకటే చేద్దాం, చట్నీ ఎలాగ చేస్తున్నాం కదా అని చెప్పి. కాకపోతే నా మీల్ టైం కల్లా చట్నీ చేసుకోలేదండి, ఓన్లీ కర్రీ ఒకటే చేసుకున్నాను. ఇంకా రేపు తిందాంలే అని చెప్పి బతికిచ్చేసాను. ఎందుకంటే చట్నీ ఫ్రై చేసినప్పుడు చల్లారాలి, గ్రైండ్ చేయాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కదా. సో దానివల్ల నేను ఇంకా లైట్గా తీసుకున్నాను. ఈ కర్రీ అయితే ఫినిష్ చేసేద్దాము ఫస్ట్ అని చెప్పి ఒక్కొక్కటి తీసుకుంటున్నాను అనమాట. కర్రీకి కావాల్సినవన్నీ కూడా లైక్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, తర్వాత పోపు, ఇవన్నీ ఉంటాయి కదా కర్రీకి కావాల్సినవి, అవన్నీ తీసి ముందు రెడీ చేసుకుంటున్నాను. చేసుకుని అప్పుడు నేను ఆనపకాయ కట్ చేసుకోవడము అవన్నీ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. తర్వాత కొత్తిమీర ఇవన్నీ తీసుకోవడము, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. తర్వాత వంకాయలు కూడా బయట తీసుకుంటున్నాను, ఇప్పుడు తీసుకుని అవి కూడా వాటర్లో వేసి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ క్లీన్ చేసాను నేను, నిన్న మొన్నో చేశాను కదా వంకాయ కర్రీ. సో ఆల్రెడీ క్లీన్ చేసిన వంకాయలే, బట్ స్టిల్ ఇంకొకసారి వాటర్లో వేసేసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్ కూడా వస్తాయి కదా వాటర్లో వేసుకుంటే. దాని తర్వాత నేనైతే కొత్తిమీర కట్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను, అని క్లీన్ చేసేసుకుంటున్నాను వాటర్తో ఫస్ట్. తర్వాత ఒక బౌల్లో వేసి పెట్టుకుంటున్నాను దేనికి దానికి. పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను, అని మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే ఎండుమిరపకాయలు కూడా యూస్ చేస్తాను అనమాట ఆనపకాయ కర్రీలోకి. రెండు వేయాలి, ఆనపకాయ కర్రీలోకి పచ్చిమిరపకాయ వేయాలి, ఎండుమిరపకాయ వేయాలి. రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయరు, ఓన్లీ రెండింటితోనే కర్రీ చేస్తానమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తర్వాత కరివేపాకు, కరివేపాకు ఫ్రోజన్ అనమాట, అందుకే కొద్దిగా నల్లగా కనబడుతుంది మీకు. అదేం కాదు, ఫ్రోజన్ అవ్వడం వల్ల అలా బ్లాక్గా కనబడుతుంది. సో ఫ్రోజన్ చేసుకున్నాను, మళ్ళీ కడిగేసుకునివే అని కడిగేసే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంతకుముందు. సో అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్లేట్ ఇలా సెపరేట్గా ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, అలాంటి ప్లేట్ తీసుకుంటాను ఇప్పుడు నేను పోపది వేసుకోవడానికి. సో అలాంటి ప్లేట్లో అన్నీ ఫస్ట్ వేసేసుకుంటాను అనమాట, అప్పుడు వంట చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో శనగపప్పు తీసుకున్నాను, తర్వాత మినప్పప్పు, మినపగుళ్ళే ఉన్నాయి నా దగ్గర, మినపప్పు కాదు మినపగుళ్ళే వేసేసా. ఏం కాదు, ఒకసారి ఫ్రై అయిన తర్వాత అన్నీ ఒకటే, అంతా బాగానే ఉంటుంది.
దాని గురించి ఏం వరీ లేదు. తర్వాత ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయ కూడా తీసుకుని తుంచేసుకుంటున్నాను. ఇలా ముక్క ముక్కలకి చేసుకోవాలన్నమాట. తుంచేసుకుంటున్నాను, అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంక చింతపండు పేస్ట్, ఆ కూరకు కావాల్సినవన్నీ ముందు రెడీ చేసుకుంటున్నాను అనమాట. చింతపండు పేస్ట్ వచ్చేసి వెల్లంకి వాళ్ళది అనమాట, జస్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది కదా. ఇంకా నానబెడదాం అనుకున్నా ఫస్ట్ చింతపండుని, తర్వాత ఎందుకులే పేస్ట్ ఉంది కదా ఇంకెందుకని ఇంకా నానబెట్టలేదు. సో తర్వాత పేస్ట్ తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఒక స్పూన్, రెండు స్పూన్లు అయ్యే వరకు అది ఇలా పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకున్నాను. పలచగా అయ్యేటట్టు, ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది కదా, కొద్దిగా పలచగా చేసుకున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర అది కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కట్ చేసిన ప్రతిసారి మాత్రం మా మదరే గుర్తొస్తారు నాకు. మా వెంకట వచ్చేసి మీ అమ్మగారు చాలా బాగా కట్ చేశారు అనగానే ఆ రోజు భలే కోపం వచ్చింది అనమాట నాకు. అప్పుడు బాగా చిన్నపిల్లలండి, 19 or 20 లోపు ఉంటాయి. అప్పుడు అన్నారు నాకు, ఉడుకు మొత్తం వచ్చేసింది అనమాట, నాకన్నీ బాగా కట్ చేసింది అంటారా అని. ఇప్పుడైతే అలా అనుకుని, మంచిదే తాను చేత కట్ చేయించుకో అమ్మాయి అనుకుంటా. సో మొత్తానికి ఇంకో ఇప్పుడు తొక్కలు అయితే తీసేస్తున్నాను, పీల్ చేసేస్తున్నాను. ఈ పీల్ చేసిన తొక్కలు ఏదైతే ఉంటాయో వాటితో చట్నీ చేసుకుంటాం అనమాట. ఇవి బాగా శుభ్రం చేసుకున్నాను, బాగా కడిగేసుకున్నాను. తొక్కలు కడగడం కన్నా ముందు తీయకుండానే కడిగేసుకుంటే ఇంకా తొక్కలు కడగక్కర్లేదు మనం. సో కడిగేసుకున్నాను, కడిగేసుకుని పీల్ చేసేసుకుంటున్నాను. ఆనపకాయ మొత్తం అంతా చేస్తానండి. కర్రీ పెద్ద ఏం అవ్వదు, ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా ఆనపకాయలో, పెద్ద ఎక్కువ కర్రీ ఏం అవ్వదు, సరిపోతుంది. గట్టిగా తింటే ఇప్పుడు మధ్యాహ్నం తిన్న తర్వాత రాత్రి కొంచెం వస్తుందేమో అంతే. సో ఇంక ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన అవసరం లేదు, సరిపోతుంది కర్రీ. సో మొత్తానికి చట్నీకి ఇవన్నీ జాగ్రత్త పెట్టుకుంటున్నాను, బాగా కడిగేసాను. తర్వాత చూసారు కదా వంకాయలు అన్నీ చేసేస్తా, ఆ వంకాయలు తర్వాత ఈ ఆనపకాయ ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఆనపకాయ మధ్యలో బురుగు అంటారనమాట, అది కూడా కట్ చేసుకుని పచ్చట్నీలో వేసుకుంటారనమాట, పడేసుకోరు. కర్రీ వండి, నేను జనరల్గా కర్రీ వండినప్పుడు అలాగే వండేస్తాను, కానీ ఈ కర్రీలో నేను వేయలేదండి, బురుగులాగా బురుగు అంటారు కదా తీసేస్తాను. చూడండి తీసేస్తాను, చూపిస్తాను మీకు ఎలా తీసాను అనేది. అది తీసేసాను అనమాట. మామూలుగా అయితే నేను దాంతోనే కలిపి వండేస్తాను వంట, ఇప్పుడు తీస్తున్నాను చూసారా అలా తీసేస్తాను, నూగులాగా ఉంటుంది. అది తీసేసి చట్నీ దాంట్లో వేసేసాను అనమాట. యూజువల్గా నేను దాంతోనే కర్రీ వండేస్తాను, నాకేం ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది టేస్ట్, మాకు అలా అలవాటే, మేము తినేస్తాం అలాగా. కానీ ఈ కర్రీకి మాత్రం నేను మొత్తం తీసేసాను అనమాట, మొత్తం బురుగు తీసేసి అప్పుడు కర్రీ అయితే చేశాను. సరే సరే ఇలా చేసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంది, ఎందుకంటే మెత్త మెత్తగా ఉండదు, అది ఉండడం వల్ల కొంచెం మెత్తగా అనిపిస్తుంది కర్రీ బురుగు ఉండడం వల్ల. ఎప్పుడైతే బురుగు తీసేసుకుంటావో అది కొంచెం ముక్క గట్టిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో చక్కగా ఈక్వల్ సైజులో అన్ని ఈక్వల్గా వచ్చేటట్టు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. నేను కటింగ్ బాగానే చేస్తాను, పర్లేదు. అంటే ఒక ముక్క పెద్దది, ఒక ముక్క చిన్నది అలా కాకుండా కొంచెం పద్ధతిగా ఒకేలాగా ఉండటానికి ట్రై చేస్తాను. అలాగే బాగానే వస్తాయి అనమాట, అలా బాగానే కట్ చేస్తాను. సో ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. మొత్తం ఆనపకాయ అంతా కర్రీ చేసేస్తున్నాను అనమాట, ఇంకొంచట్లేదు. నేను యూజువల్గా ఏంటంటే ఒక పెద్ద ఆనపకాయ తెచ్చుకున్నానంటే ఒక హాఫ్ కర్రీలాగా చేసుకుంటాను, హాఫ్ ఏమో పప్పులో వేసుకుంటాను, జనరల్గా అలా చేస్తాను. కానీ ఈసారి అలా కాదు, మొత్తం కర్రీ చేసేస్తున్నాను అనమాట. ఆనపకాయ కర్రీని రకరకాలుగా చేసుకోవచ్చు అండి. నువ్వు పప్పు ఉంటుంది కదా, నువ్వు పప్పు కారం వేసుకుని కూడా చేసుకోవచ్చు, లేదంటే అల్లం పచ్చిమిరపకాయ కారం కూడా వేసుకుని చేసుకోవచ్చు, లేకపోతే పప్పులో వేసుకోవచ్చు. ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. యాక్చువల్గా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, యూజువల్గా బాగానే చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు కారపొడి వేసుకుని కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే అల్లం కారం కానీ, లేదంటే వెల్లుల్లిపాయ కారం, ఓన్లీ వెల్లుల్లిపాయ కారంతో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్లో మస్టర్డ్ ఆయిల్ కూడా వేశాను. తర్వాత పోపు అయితే వేసేసుకుంటున్నాను, మీకు చూపించాను కదా. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను, ఇంగు కూడా వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఇంగు వేసుకున్నాను, వేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. కొంచెం లోలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఎప్పుడు కూడా బాగా వేగుతుంది. మీరు కనుక దేనికి దానికి సెపరేట్గా వేయించుకోవాలి పప్పులు అంటే ప్రాబ్లం లేదు. ఇది ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని కొంతమంది వేయించుకుంటారు. ఫస్ట్ శనగపప్పు వేస్తారు, తర్వాత మినప్పప్పు వేస్తారు, తర్వాత ఆవాలు వేస్తారు, అలా వేయించుకుంటూ ఉంటారు చాలామంది. అలా కూడా మంచి పద్ధతే, కానీ నేను మాత్రం అన్నీ ఒకేసారి వేసేస్తాను. కాకపోతే కొంచెం స్లోలో పెట్టి వేయించడం వల్ల అన్నీ సమానంగా వేగుతాయి అన్నమాట. యూజువల్గా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క హీట్ తీసుకుంటుంది కదా, అందుకని విడివిడిగా వేయిస్తారనమాట. సో నేనైతే అన్నీ కలిపే స్లోగా పెట్టి వేయించేస్తాను. తర్వాత పోపు అయితే వేగిపోయింది, వేగిపోయిన తర్వాత ఇంక నేను ముక్కలు వేసేసుకున్నాను, ఆనపకాయ ముక్కలు. అదే సొరకాయ, ఆనపకాయ అంటున్నాను, ఆనపకాయనే వస్తుంది నాకు ఎందుకో ఇది, సొరకాయ అని అంటారు కదా, పొడుగ్గా ఉంటుంది కదా అది. సో వేసుకున్నాను. సో వేసుకుని అది మగ్గబెట్టుకోవాలి, జస్ట్ మూత పెట్టి వదిలేసాను అనమాట. దాని మీద ఇంక వాటర్ వేయడం కానీ ఏం చేయలేదు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ చాలా వాటర్ ఉంటుంది మనకి తెలియకుండా సొరకాయలో.
దాని తర్వాత నేను ఆల్రెడీ పన్నీర్ కర్రీ ఎప్పుడు మెయింటైన్ చేస్తానని చెప్పాను కదా, ఇదిగో పన్నీర్ కర్రీ అనమాట ప్రణవ్ కోసం చేసి ఉంచాను, బ్రెడ్లో పెట్టుకుని తింటాడని, వాడు ఆనపకాయ అవి అలాంటివి తినడానమాట, సో అందుకోసం పన్నీర్ కర్రీ చేస్తారు మళ్ళీ. సో చేసి ఉంచితే బ్రెడ్లో మధ్యలో పెట్టుకుని తినడం, పిజ్జా అలాగే ఏదైనా చేసుకోవడం అలా ఏదైనా చేస్తూ ఉంటాడు, తర్వాత రైస్లో కలుపుకోవడం అలాగా. సో అది తయారు చేసేసి బాక్స్లో పెట్టేసి ఉంచేసాను. దాని తర్వాత ఇవి వచ్చేసి వంకాయ ముక్కలు, ఆల్రెడీ కడిగేసి కట్ చేసేసుకున్నాను అనమాట. నేను ఇందాక కట్ చేసేటప్పుడు కూడా క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, అది ఇంకా అవసరం లేదనుకోండి ఆ క్లిప్పింగ్, కానీ జనరల్గా చెప్తున్నాను. అప్పుడప్పుడు ఏమవుతాయంటే నేను రికార్డులో పెట్టినా స్కిప్ అవి ఎలా మిస్ అవుతాయో మిస్ అవుతాయి అనమాట. సో మొత్తానికి బురుగు ఉంది కదా ఆనపకాయ ముక్కలు బురుగు, అది కూడా కట్ చేసుకున్నాను. చూసారు కదా చట్నీకి అయితే రెడీ చేసేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడా. తర్వాత కొత్త ప్యాకెట్ ఇవాళ ఓపెన్ చేస్తున్నానండి, కొన్ని కూడా చాలా రోజులు అయింది. ఎండుమిరపకాయలు ఇది వచ్చేసి షాప్ రేట్లో కొన్నా, సన్నగా భలే ఉన్నాయి మిరపకాయలు చూడగానే బాగా నచ్చాయి నాకు, సరే కదా అని చెప్పి అక్కడ తీసుకున్నాను అనమాట. ఇంక ఇండియన్ గ్రాసరీస్లో తీసుకోలేదు మనం వెళ్ళినప్పుడు కూడా, బాగానే ఉన్నాయి ప్రైస్ కానీ సర్లే ఉన్నాయి కదా వద్దులే అన్నమాట వెంకట్ని, ఇవి అయ్యాక కొనుక్కుందాంలే అని చెప్పి కొనలా. చాలా సన్నగా ఉన్నాయి చూసారా, మరి కారం ఎలా ఉంటాయో ఏంటో ఐడియా లేదు. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నేను టేస్ట్ చేయలేదు చట్నీని, చూడాలి. నాకు తెలిసి ఓ మాదిరిగా ఉంటుందని అనుకుంటున్నాను, ఇక్కడ మిరపకాయలు పెద్ద కారం ఉండవు కదా, సో ఎక్కువే వేసుకున్నాను. ఇప్పుడు చూపించిన మిరపకాయలు కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా కూడా వేసాను నేను ఫ్రై చేసినప్పుడు. తర్వాత వెల్లుల్లిపాయ అనమాట, వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేద్దాము చట్నీ అని చెప్పి, అన్నీ దాని పేరేంటి ఇంగువే వేసుకుంటే బోర్ కొడుతుంది కదా, సో ఈసారి వెల్లుల్లిపాయ వేద్దాం చట్నీలో అని చెప్పి వెల్లుల్లిపాయ తీసుకున్నాను అనమాట. సో వంకాయ తర్వాత ఆనపకాయ తొక్కలతోటి చట్నీ అనమాట ఈరోజు. సరే ఇంకా నాకు కంటైనర్ కావాల్సి వచ్చింది, సరే అని చెప్పి ఆ కంటైనర్కి అడిగేసుకుంటున్నాను. ఈ కంటైనర్లోనే చట్నీ చేద్దాము, బాగా మగ్గుతుంది అనమాట ఆ కంటైనర్, చాలా బాగుంటుంది నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, సరే అని చెప్పి అందులోనే చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ అది పనీర్ చేశాను దాంట్లో, మళ్ళీ ఆ స్మెల్ మసాలా అది పట్టుకుంటుంది కదా చట్నీ చేసినప్పుడు, కడిగేసుకున్నాను. యూజువల్గా అవసరం లేదు కడుక్కొని అవసరం లేదు కానీ నేను ఇంకా కడిగేశాను అనమాట. తర్వాత ఇదైతే మధ్య మధ్యలో కదుపుతూ ఉన్నాను దాన్ని ఆనపకాయ ముక్కల్ని, అవి ఉడకాలి, ఇంక వాటర్ అయితే వేయకుండా ఉడకాలన్నమాట. ఉడికేదాకా అలా మగ్గుతూ ఉండాలి, బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ముందే సాల్ట్ వేయకూడదు ముద్ద ముద్దగా అయిపోతాయి. సో కొద్దిగా ఈ కంటైనర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నాను అనమాట చట్నీకి, చాలా బాగుంటుంది చట్నీ. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఆనపకాయ తొక్కలతోటి, ఇలాగా ఓన్లీ ఆనపకాయ తొక్కలు లేదంటే చిన్న ఆనపకాయ ముక్క వేసుకుని కూడా చేసుకోవచ్చు, దాంట్లో వంకాయ అవసరం లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా పసుపు వేశాను. నేనేంటంటే పసుపు అప్పుడప్పుడు రెండు ఐటమ్స్ చేసామనుకోండి ఏదో ఒక ఐటెంలో పసుపు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాను, తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ లైట్గా వేయించాను, వేయించేసి తర్వాత నేను ఆనపకాయ తొక్కలు అయితే వేసుకున్నాను అనమాట, బాగా వేగాలి. నేను ఇంకొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను చూసారు కదా, ఇంకొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. లాస్ట్ టైం ఏంటంటే ఇలాగే చట్నీ చేశాను నేను, మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ అని చెప్పి కారం తక్కువ వేసాను, ఎక్కువ తినచ్చు కదా అని. వెంకట్కి అస్సలు నచ్చలేదు, కారం లేదు ఏం లేదు అని చెప్పి సరిగ్గా తినలేదన్నమాట. సరే నా ఇంకా నేను ఇంకా సరే నేను మాత్రం ఏం చేస్తాను ఇంకా వేస్తాను ఇంకా కారం. సో సరే ఇంకా ఇప్పుడు వంకాయలు కూడా వేసాను, వేసేసి మగ్గిపోవాలి. నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను, లాస్ట్లో మళ్ళీ వేసానులేండి, తర్వాత గుర్తొచ్చింది కొత్తిమీర వేయలేదని, కొత్తిమీర కడిగేసుకుని మళ్ళీ కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర కట్ చేయని అవసరం లేదు, గ్రైండ్ చేసేస్తాం కదా జస్ట్ పైన వేసేసుకోవడమే. చాలా బాగుంటుంది కొత్తిమీర ఉంటే కనుక కంపల్సరీ చట్నీస్లో ఇలా పైన ఇలా వేసేసుకోండి, ఆ ఫ్లేవర్ భలే దిగుతుంది అనమాట. అలా వేసుకుని మూత పెట్టేసుకోవడమే, తర్వాత గ్రైండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా గ్రైండ్ అయిపోతుంది, అది ఏదేమి ఇబ్బంది పెట్టదు పెద్దగా. సో గ్రైండ్ అయిపోతుంది, కట్ చేసుకుంటే మంచిది, కట్ చేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు చక్కగా గ్రైండ్ అవుతుంది. ఏమో మరి నేనైతే కట్ చేయను ఎక్కువ, అందులోనే వేసేస్తాను, నాకైతే గ్రైండ్ అయిపోతుంది మరి, నా గ్రైండర్లో బాగానే గ్రైండ్ అవుతుంది. సో అంతా సెట్ చేసేసుకున్నాను, ఇంకా అన్ని క్లీనింగ్లో ఉన్నానమాట, బౌల్స్ అవన్నీ బోల్డ్ అని తీసాను బయటికి, ఒక దాంట్లో చట్నీ వేసాను, దాంట్లో ఏదో మూత పెట్టాను, ఏవేవో వాడాను, అన్నీ తీసి కడుక్కుంటున్నాను. తర్వాత నేను రైస్ అయితే పెట్టుకోలేదనమాట, లాస్ట్లో పెడదాము రైస్ అని చెప్పి రైస్ తీసుకుంటున్నాను. నా రైస్ బ్యాగ్ కూడా అయిపోవచ్చింది, కొత్త బ్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. చాలా రోజులు వచ్చిందిలేండి, ఎందుకంటే మధ్యలో కొద్దిగా రైస్ తక్కువగా తినడం వల్ల చాలా రోజులు వచ్చింది రైస్, ఇంక వీళ్ళిద్దరే కదా. సో ఇంకా ఒక మనిషి తక్కువ తినేటప్పటికి ఆటోమేటిక్గా తగ్గుతుంది, ఏమైనా చాలా రోజులు వచ్చింది బ్యాగ్. తర్వాత నవ్య ఒకటి ఉండట్లేదు కదా ఎక్కువ,
సో దాంతో సరిపోతుంది అలాగా. ఇంక తెచ్చుకోవాలండి ఎక్స్ట్రా బ్యాగ్స్, ఎందుకంటే ఎప్పుడు మనకి బ్యాగ్స్ తక్కువ ఉన్నాయి, రైస్ దొరకట్లేదు అంటారు అనేది మనకు ఐడియా ఉండదు కదా. ఒక రెండు బ్యాగులు ఎప్పుడు ఎక్స్ట్రా ఉంటే మంచిది. నేను మోస్ట్లీ మా ఇంట్లో అలాగే ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను ఒక రెండు బ్యాగులు ఎక్స్ట్రా ఉంచుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. రైస్ అయితే పెట్టేశాను, ఇంకా చట్నీ అది కలుపుతున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు అలా వదిలేస్తే కిందన అట్టగట్టేసినట్టు అయిపోతాయి. సో ఇక్కడ ఇంకా ఆనపకాయ మొక్కలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, బాగానే బాయిల్ అయిపోయాయి, కొద్దిగా మగ్గుతున్నాయని చెప్పి జస్ట్ అలా పెట్టేశాను మూత. దాని తర్వాత డీటాక్స్ ఇంక తాగుదాము అని చెప్పి కొంచెం డీటాక్స్ ఇంకైతే తీసుకుంటున్నాను. ఈరోజు కాఫీ మళ్ళీ తాగాలనిపించింది, సరే ఇంక లేదనమాట. సరే అని చెప్పి ఇంక వెంకట కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, వచ్చేటప్పుడే తీసుకొస్తారు. సరే ఈ లోపు డీటాక్స్ ఇంక పెట్టేసుకుని, ఈలోపు ఒక చిన్న పని ఉందండి. నేను మొన్నటి నుంచి కూడా ఆనియన్స్ సర్దలేదు, తెచ్చినవి కింద పెట్టేసుకున్నాను. కమలాకాయలు సర్దలేదు, ఆనియన్స్ సర్దలేదు. తర్వాత చేప దుంపలు తీసుకొచ్చాను నవ్య కోసమని. నవ్య సండే వస్తుంది, చక్కగా దాన్ని చేసి పెడతాను, దానికి చాలా ఇష్టం అనమాట. సో దానికోసమే తెచ్చాను నేను. సో అవన్నీ దాచి పెడుతున్నాను అనమాట ఆ షెల్ఫ్లోనే. అన్ని పొటాటోస్ లాంటివి, చేప దుంపలు, ఆనియన్స్, ఫ్రూట్స్ అవన్నీ షెల్ఫ్లో వేస్తాను. అన్నీ సర్దేశాను ఎంతసేపు, 2 మినిట్స్. ఆ సర్దడానికే నేను 1 డే అలా వదిలేసాను అనమాట. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి పనులు, వెంటనే చేయాలనుకుంటాం కానీ బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది, లేదంటే ఒక దాని నుంచి ఒక దానికి వెళ్ళిపోతూ ఉంటాం, పనులు గుర్తురావు. తర్వాత నేను లాస్ట్లో చేసుకుందాంలే అని చెప్పి నేను మస్టర్డ్ గ్రైండ్ చేయలేదన్నమాట. ఇప్పుడు నేను చేసే ఆనపకాయ కర్రీకి మస్టర్డ్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా రఫ్గా, ఎందుకంటే దానికి ఆవపెట్టిన కూర అంటారనమాట. ఆనపకాయ ఆవపెట్టిన కూర అంటే ముందు ఇప్పుడు నేను చూపించినట్టు ప్రాసెస్ సేమ్ థింగ్, ఇలా పోపులో వేసేసుకోవడం, ఆనపకాయ మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకోవడం, కొద్దిగా చింతపండు రసం వేసుకోవడం. అంతా అయిపోయిన తర్వాత, చల్లారిపోయిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు నేను గ్రైండ్ చేశాను కదా మస్టర్డ్ పౌడరు, అది వేసుకుని కలిపేసుకోవడం, అంతే. చాలా ఈజీ, కాకపోతే బాగా చల్లారాలి. ఇంకా వేడిగా ఉండకూడదు అనమాట కర్రీ, వేడిగా ఉంటే చేదు వచ్చేస్తుంది. సో మళ్ళీ మళ్ళీ వేడి చేయకూడదు, ఇంకా మైక్రోవేవ్లో వేడి చేసుకుని తినకూడదు ఆ కర్రీని, చేదు వచ్చేస్తుంది. సో జస్ట్ అలా వండామా తిన్నామా అన్నట్టు ఉండాలి. రైస్ ఒకటే వేడిగా ఉండి మనం తినేయాలన్నమాట, ఇంకా మనం వేడి చేసుకోకూడదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మగ్గిపోయింది కదా ఆనపకాయ ముక్కలు, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవి మరీ ఎక్కువ కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. చింతపండు పేస్ట్ ఎక్కువైనా కూడా అంత బాగోదు, పులుపుగా అనిపించేస్తుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చక్కగా ఈసారి ఏమాత్రం తేడా రాకుండా ఆనపకాయ ముక్కలు మగ్గిపోయాయి, అలానే పేస్ట్ అవ్వలేదు, చాలా బాగా వచ్చింది కర్రీ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడప్పుడు ఏమవుతాయంటే నాకు ఒక్కొక్కసారి కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట, బాగా మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తాయి. అప్పుడు ఏంటంటే టేస్ట్ బొద్దుగా ఉన్నట్టు ఉంటుంది కదా కర్రీ, అలా కాకుండా ఈసారి చాలా బాగా వచ్చింది అనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కరెక్ట్గా వచ్చింది. ఇలాగా ఎవరైనా వచ్చినప్పుడు కూడా చేసామనుకోండి ఇలాంటి కర్రీస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా వాళ్ళకి కూడా. ఈసారి అదే అనుకుంటున్నాను, ఈసారి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు చేద్దాము ఈ కర్రీ, బాగా వచ్చింది అనుకుంటున్నాను అనమాట. ఇదిగో చట్నీ అయితే మగ్గిపోతుంది, వంకాయలు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాయి, ఇంకొంచెం మగ్గాలి, ఇంకొంచెం పచ్చి ఉంది, అది మగ్గిపోవాలి. నేను ఇంకా గ్రైండ్ చేయలేదు అండి, ఈ వీడియో ఎండ్ చేసేటప్పటికి జస్ట్ అలా వదిలేశాను పచ్చడిని, ఇంకా గ్రైండ్ చేసుకోలేదు. ఇంకా చల్లారాలి, చాలా ప్రాసెస్ ఉంది, నాకు ఈ లోపు చాలా ఆకలేసేసింది. సరే ఇంకా తినేద్దామని చెప్పేసి కర్రీతోనే ఫినిష్ చేసేసాను నా ఫుడ్ని. దాని తర్వాత ఇదిగో నేను చూపించాను, ఇంకా చెప్పాను కదా మీకు మస్టర్డ్ పౌడర్ అని, ఇదే దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇది నేను చల్లారిన తర్వాత కలుపుకుంటాను అనమాట, కొత్తిమీర రెండు కూడా. కొత్తిమీర కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కలుపుకుంటాను, దాని తర్వాత ఈ మస్టర్డ్ కూడా లాస్ట్లో కలుపుకుంటాను. అంతా వేయలేదు, కొంచెం వేసాను. తర్వాత ఇవి క్లీన్ చేసుకోవాలి, మస్టర్డ్ గ్రైండ్ చేసిన కంటైనరు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. 2-3 కప్పులు వచ్చాయి కాఫీలు, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే నాకు మళ్ళీ ఫిల్ అయిపోతుంది, అందులోనూ నేను హ్యాండ్ వాష్ చేస్తాను కాబట్టి తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట, అలా వదిలేను. సో మొత్తానికి అవి దాని పని వాటర్ వేసి పెట్టేశాను, నానుతూ ఉంటాయి. ఈ లోపు ఇవి ఫినిష్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా సాల్ట్ అది వేసాను చట్నీలో. దాని తర్వాత నేను ఈ కంటైనర్ నుంచి మార్చేసుకున్నాను కర్రీని, ఎందుకంటే చల్లగా అవ్వాలన్నమాట. నేను మస్టర్డ్ కలపాలంటే చల్లగా అవ్వాలి కర్రీ. సో ఈలోపు వెంకట వచ్చేస్తారేమో మరి కలపాలి కదా అని చెప్పి నేను వేరే బౌల్లోకి మార్చుకున్నాను. మార్చుకోకపోతే లేట్ అయిపోతుంది, గమ్మున చల్లబడదనమాట. సో మార్చేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా వాటర్ అది వచ్చినట్టు అనిపించింది కౌంటర్ మీద, అవంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని గిన్నెలు అవి తోముకుంటున్నాను అనమాట, ఎక్కడొక్కటి సర్దేశాను, సర్దేసి కొద్ది మిగిలినవి తోమేసుకుంటున్నాను. ఈరోజు అయితే చాలా తొందరగా ఫినిష్ చేశాను వంటని, చాలా త్వరగా కంప్లీట్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్లు అవి ఇవి అని టైం అయితే వేస్ట్ అవ్వలేదు నాకు ఎక్కడను, కొద్దిగా రిలాక్స్ అయ్యే టైం అయితే దొరికింది. ఇంక మధ్యాహ్నం బాగా రిలాక్స్గా ఉన్నాను నేను, చక్కగా భోజనం చేశాను హాయిగా కూర్చుని ప్రణవ్ బాబుతో కబుర్లు చెప్పుకుంటూ
టైం అంతా బాగా ఎంజాయ్ చేశాను. ఒక్కొక్క రోజు అలా కలిసి వస్తుందండి టైము, ఒక్కొక్క రోజు కుదరదు. దాని తర్వాత నా మీల్ కోసం అని చెప్పి నేను కంపల్సరీ సలాడ్ చేసుకుంటాను. ఈరోజు కుకుంబర్ కట్ చేసుకుంటున్నాను అనమాట, రోజు విచ్ రోజు కుకుంబర్ కట్ చేసుకుంటాను. జనరల్గా ఒక కుకుంబర్ని రెండు రెండు రోజుల వరకు తింటాను, పెద్ద పెద్దవులండి ఒకే రోజు తినలేను. సో నాకు సరిపోతుంది అలాగా, హాఫ్ ఒక రోజు హాఫ్ ఒక రోజు తింటాను అనమాట. సో ఈవేళ కుకుంబర్ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను తీసి బయట పెట్టుకుంటాను అనమాట. తర్వాత క్యారెట్స్, బేబీ క్యారెట్స్ కూడా తీసుకున్నాను ఈరోజు, ఎందుకంటే అవి ఈ మధ్యకాలంలో తీయట్లేదు. ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఉండిపోయాయి, అవి ఇంక పాడైపోతాయేమో అని భయమేసి ముందు గుర్తుగా ఉంటాయి కదా, ఈ సలాడ్ బాక్స్లోనే వేసేసుకుందాము. ఆ ప్యాకెట్లో ఉంటే నేను మర్చిపోతున్నాను. సరైన అవి కూడా కడిగేసుకుని ఆ సలాడ్ బాక్స్లోనే ఈ బేబీ క్యారెట్స్ కూడా వేసేసుకుని పెట్టుకుని ఉంచుకున్నాను. సో దాంతో మనం ఈజీగా తినొచ్చు కదా, టేబుల్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, అవి ఒక రెండు క్యారెట్లు ఇవి ఒక కొన్ని సలాడ్ తీసుకోవచ్చు కదా. నా మీల్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను, ఒక ఫ్రూట్ కొంచెం కుకుంబరు తర్వాత క్యారెట్, 500 grams వరకు రైస్ తీసుకున్నాను, కందిపొడి వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆనపకాయ కర్రీ అంతే. యాక్చువల్లీ ఇవాళ రసం పెడదాం అనుకున్నాను కానీ ఇంక బతికిచ్చేసాను. సో ఈవేళ నా మీల్ అయితే ఇంతేనండి. యాక్చువల్గా పప్పు ఉంటే బాగుండేది అంటే అలవాటైపోయింది ఈ మధ్యన, కానీ కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించి మానేశాను ఇంక నేను. పప్పులో ఇప్పుడు కందిపొడి అంటే పప్పుతో సమానమే కదా, ఎందుకంటే పప్పుతోనే చేసిందే కదా, కంది పప్పుతోటే ఫ్రై చేసి చేసింది. సో నాకు దాల్ ఇంక్లూడ్ అయిపోయినట్టే లెక్క. సో ఇలా మేనేజ్ చేస్తాను ఈరోజుకి ఫుడ్ అయితే. రేపు మీల్ ఏంటి అనేది రేపు చూద్దాము. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి, ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.